ఉద్యోగం శంకరానికి అతిథులంటే గిట్టదు. కాలక్షేపం కోసం అవసరాలు తీర్చుకోవడానికి తినిపోవడానికి వస్తుంటారని అతని భావన. నా కోసం ఎవరైనా వస్తే ఇంట్లో లేనని, ఊరెళ్ళానని చెప్పు అని భార్య వసంతకు గట్టిగా చెప్పాడు శంకరం. అదే రోజు ఆఫీసు నుంచి లంచ్ కోసం ఇంటికి వచ్చాడు అతను. కాలింగ్ బెల్ మోగింది. వసంత డోర్ తెరిచింది. ఎదురుగా శంకరం బంధువు మాధవరావు నిలబడి ఉన్నాడు. శంకరం ఇంట్లో ఉన్నాడా అడిగాడు. లేరండి, క్యాంప్ వెళ్ళారు, వారం వరకు రారు చెప్పింది వసంత. అయ్యో అలాగా, పోనీ మీ అబ్బాయి సతీష్ ఉన్నాడా? అబ్బాయి కూడా లేడండి, బంధువుల పెళ్ళికి వెళ్ళాడు, మరో రెండు రోజుల వరకు రాడు. ఇద్దరూ ఒకేసారి ఇంట్లో లేకుండా పోయారే అనుకుంటూ సెల్ ఫోన్ తీసి మాట్లాడసాగాడు. గుమ్మంలోనే నిలబడుతున్న వసంత, లోపలే దాక్కున్న శంకరం ఆయన సెల్ సంభాషణ వినసాగారు. హలో మహేష్ గారు, మా బంధువు శంకరం కానీ వాళ్ళ అబ్బాయి సతీష్ కానీ ఇంట్లో లేరు. ఉద్యోగం సతీష్కి ఇప్పించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, మీరు ఒప్పుకున్నారు, గుర్తుందా? అతను ఈరోజే ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నారు కదా, బ్యాడ్ లక్. ఆ ఉద్యోగం సుబ్బారావు గారి అబ్బాయికి ఇచ్చేయండి అంటూ మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మాధవరావు. శంకరం వసంత షాక్ తిన్నారు. తమ తెలి తక్కువతనంతో గుమ్మం దాకా వచ్చిన ఉద్యోగావకాశాన్ని చేజార్చుకున్నామని వాపోయారా దంపతులు.